Hey guys, welcome back to our channel. So, ee roju vlog lo kakinada lo kottaga pettina Khaidhi restaurant chupinchistanu. Actually, idi petti 3-4 months ayipothundi, but akka pelli functions avi okkasari vellam kudarledu. So, busy undi ee roju. So, munduga book cheskuni vellam. Restaurant ambience anta chaala baagundi. Compulsory ga visit cheyandi. Friends tho velthe inka baaguntundi, full fun untundi. ఇనతే మా ఫ్యామిలీతో వెళ్ళాను. ఫుల్ రెస్టారెంట్ అంతా ఇలా జైల్ లాగా సెక్షన్గా డివైడ్ అయ్యి ఉంది. సో మండీ స్టైల్లో ఫుడ్ ఉంటుంది, అంతా కింద కూర్చొని తినాలి. మనం లోపలికి వెళ్ళిపోగానే డోర్ క్లోజ్ చేసేస్తున్నారు. మా డాడీ అయితే చాలా ఎక్సైట్ అయ్యారు, జైల్లో ఉంది, జైల్లో ఉందని. వాల్స్ మొత్తం థీమ్ అంతా కూడా చాలా బాగుంది. సో ఫుల్గా అయితే ఎంజాయ్ చేసాం. ఈ బ్లాగ్లో మీరు కూడా చూసి ఈ ఫ్యామిలీతో మీరు కూడా వెళ్ళండి. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లెట్స్ డాన్స్. సో యాక్చువల్లీ కాకినాడలో ఖైదీ రెస్టారెంట్ పెట్టాం. పెట్టిన దగ్గర ప్లాన్ చేసి ఎప్పటి నుంచి ప్లాన్ చేస్తున్నాం, స్టార్ట్ అయినప్పటి నుంచి ఇక్కడికి వచ్చి బ్లాగ్ చేయాలి, మీకు షేర్ చేయాలని చెప్పేసి మేము అనుకున్నాం. బట్ ఇన్ని రోజులకి అనుకోకుండా కాదు, అనుకునే అనుకునే వచ్చాము అనుకున్నాం. సండే ఈరోజు యాక్చువల్లీ ట్రిపుల్ ఆర్ రామ్ చరణ్ బర్త్డే. సో రామ్ చరణ్ బర్త్డే కాబట్టి రెస్టారెంట్కి వచ్చి ఫుడ్ లంచ్ అదంతా చేసి తర్వాత మూవీకి వెళ్దామని చెప్పి ప్లాన్ చేసాం. బట్ ఏంటంటే చాలా వెరైటీ ఉంది, ఫుడ్ ఎలా ఉంటుందో తెలియదు. బట్ ఆంబియన్స్ మాత్రం చాలా బాగుంది, న్యూ ఎక్స్పీరియన్స్ అయితే మనం చేయొచ్చు. మా ఫాదర్కి మేము చాలా బాగా అనిపించింది. అంటే ఎప్పుడు ఇలాంటివి చూస్తుంటారు కదా, అలాంటి టైప్ ఆఫ్ రెస్టారెంట్స్ మనమైతే చూస్తూ ఉంటాం ఇన్స్టాలో, అక్కడ ఎవరొకరు పెడతా ఉంటారు. వాళ్ళైతే బాగా ఎక్సైట్ అయ్యారు. అండ్ ఒకవేళ మన పేరెంట్స్ వాళ్ళు ఒకవేళ కింద కూర్చోలేకపోతే వాళ్ళు స్టూల్స్ అవి కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సో డెఫినెట్గా కూర్చోవాలని ఏం లేదు. సో హ్యాపీగా ఫ్యామిలీతో అయితే వెళ్ళచ్చు. ప్రైసెస్ చికెన్ అనమాట చాలా బాగుంది, తినకుండానే చెప్తున్నాను అనమాట. సో యాక్చువల్గా చికెన్ రొటీన్ మటన్ మేము తినము. సో స్టార్టర్స్ ఏం బాగుంటుంది అంటే ఫిష్ అని చెప్పారు. మేము ఫిష్ ఆర్డర్ చేసిన ఫిష్ ఫ్రై చాలా అంటే చాలా బాగుంది, ఒక్క ముళ్ళు కూడా లేదు. ఐ డోంట్ నో హౌ దే మేక్ ఇట్, బట్ చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. మైనేస్తో తింటే ఇంకా బాగుంది. మీరు కూడా వెళ్ళినప్పుడు డెఫినెట్గా టేస్ట్ చేయండి. ఇంకా రైస్ వచ్చేసరికి అంత పెద్ద ప్లేట్ వచ్చేసరికి నాకు అప్పటికే టమ్మీ ఫుల్ అయిపోయింది. ఏంటి ఇంత పెద్ద ప్లేట్ ఉంది, ఇవన్నీ ఎలా తింటామని అడుగుతున్నాను. మా డాడీ వాళ్ళందరూ నవ్వుతున్నారు. సో నేను ఈలోగా మా అక్క స్టార్ట్ కూడా చేసేసింది తినేయడం. సో బాయ్స్, ఫస్ట్ ఎంజాయ్ చేస్తున్నాం. యాక్చువల్గా లైఫ్ అది అలా ఉండిపోయింది, ఇది ఫుల్ అనమాట. అసలు ఫస్ట్ ఎంజాయ్ తినలేకపోతే ఫైవ్ ఆర్డర్ చేసుకోండి, ఫుల్ ఆర్డర్ చేయడం వేస్ట్. హాఫ్ చెప్పాలి, హాఫ్ 5 మెంబర్స్ కలిసి హాఫ్ తినగలం మేము, ఫుల్ చెప్పేసాము. ఫుల్ చెప్పేస్తే యాక్చువల్గా ఒక ఫుల్ అయితే 5 మెంబర్స్ తినచ్చు అంట. బట్ ఇది మేము 5 మెంబర్స్ కలిసి హాఫ్ తిన ఇంకా ఉండిపోయింది చాలా. ఇంకలా ఇంకా చాలా ఫుడ్ వరకు మేము తినలేదు. వేస్ట్ చేయాలని కాదు, తినేద్దాం, కొత్తది కొత్తగా టేస్ట్ బాగుంటుంది అని చెప్పి మనం ఏదో అనుకుని ఆర్డర్ చేసేస్తాం. బట్ ఓకే సార్, అంత ఫుడ్ తినలేము కదా. యాక్చువల్లీ ఆ ఫుడ్ ప్లేట్లో అంత ఫుడ్ లేదు, బట్ అది స్ప్రెడ్ చేసి ఉంది ప్లేట్ అంతా. బట్ అది చూసేసరికి సగం గడుపు నిండిపోయింది, అంత తినాలనిపించదు. అండ్ సడన్గా అక్కడ పవర్ అయితే పోయింది, మేము అలా ఫ్లాష్ ఆన్ చేసి మా అక్క మేము అలా మాట్లాడుకుంటాం. అదే చెప్తుంది మా అక్క పవర్ పోయింది సడన్గా, మాకు కరెంట్ లేదు జైల్లో, జైల్లో కరెంట్ లేదు, ఏం లేదు, వాటర్ తప్ప ఏమి ఇవ్వలేదు అని చెప్పి. సో అలా అక్కడ ఫుడ్ తినేసి అక్కడ నుంచి ఇంకా మాల్కి అయితే వచ్చేసాం. మూవీ టైం అయితే 2 o'clock షో కాబట్టి మేము 1:30 అలా స్టార్ట్ అయ్యి లంచ్ చేసేసి అక్కడ నుంచి ఇంకా మాల్కి బయలుదేరిపోయాం ఐనాక్స్లో మూవీ కాబట్టి కొంచెం ఎక్సైటింగ్గా ఉంది.
థియేటర్ అంతా ఫుల్ రష్ ఉంది. మీరు కూడా డెఫినెట్గా వెళ్ళి మూవీ చూడండి. బాయ్ బాయ్.